మాజీ మంత్రి మల్లారెడ్డి మళ్ళీ చిక్కుల్లో పడ్డారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో ఈడీ ఆయన కార్యాలయాల మీద, ఆయన గృహం మీద సోదాలు చేసి ఇక వివాదాస్పదమైన డాక్యుమెంట్లన్నీ కూడా ఇటు హ్యాండోవర్ చేసుకున్న, స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. తాజాగా మరొక్కసారి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వివాదంలో మల్లారెడ్డి చిక్కుకున్నారు అనే అంశం ఇక్కడ స్పష్టం అవుతోంది. ఇక మల్లారెడ్డికి 12 మెడికల్ కాలేజీలతో పాటు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ 12 కాలేజీల్లో పీజీ మెడికల్ కాలేజీ సీట్లని ఆయన బ్లాక్ చేసి బ్లాక్లో అమ్ముకుంటున్నారు అనే అభియోగంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు ఈరోజు నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 12 కాలేజీల్లో 45 సీట్లని, పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసి వాటిని బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నారు, ఆయన అమ్ముకుంటున్నారు అనే కోణంలో ఈడీ ఈరోజు కొరడా ఝళిపించిన పరిస్థితి కనిపిస్తోంది. ఏం వివరణ ఇస్తారు ఈడీకి అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది. గతంలో కూడా మెడికల్ సీట్లు అమ్ముకున్నారు అనే కోణంలో ఆయన మీద ఇదే తనిఖీలు జరిగాయి కాలేజీల్లో. ఇప్పుడు తాజాగా పీజీ మెడికల్ సీట్లను అమ్ముకుంటున్నారు అనే కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా 45 సీట్లని ఆయన బ్లాక్ చేశారా? వివిధ ప్రాంతాల్లో ఉన్న 12 కాలేజీలకు సంబంధించిన సీట్లని ఆయన బ్లాక్లో అమ్ముకుంటున్నారా అనే అంశం తేటతెల్లమైతే గనక ఆయనకు ఇటు చిక్కులు తప్పవు, శిక్ష తప్పదు అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూసాం గతంలో ఇదే మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో 50 లక్షలకు లెక్కలేని రసీదులు లేని డబ్బును కూడా ఈడీ స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా ఈడీ కనుక నోటీసుల తర్వాత స్పందించకపోతే తనిఖీలు చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 12 కాలేజీలతో పాటు ఆయన అధికారిక నివాసం దగ్గర కూడా, నివాసంలో కూడా ఈడీ అధికారులు తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. కాలేజీకి సంబంధించిన, ఇటు పీజీ మెడికల్ కాలేజీ సీట్లకు సంబంధించిన సమాచారాన్ని ఈడీ సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఈలోపే ఏం సమాధానం చెప్తారు మల్లారెడ్డి అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది.